హోమ్ సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన బాబాగారి దేవులందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలు మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు శుక్రవారం ఈరోజు శుక్రవారం శుక్రహోర టైంలో శుక్రహోర సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఒక నంబర్ అనేది ఒక యాభై ఒక్కసార్లు అనేది రాసుకొని మీరు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు ఒక ఆరుసార్లు పఠించినట్లయితే మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మీరు కోరుకున్నది జరుగుతుంది అంతేకాకుండా మీరు ఏదైతే సిరి సంపదలు కావాలి మాకు డబ్బు ఆభరణాలు మేము కొనుక్కోగలగాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటారో ఆ శుక్రభగవాని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి లక్ష్మీ కటాక్షం తప్పకుండా ఉంటుంది శుక్రుడు ఎటు ఎవరి పక్క ఉంటే వాళ్ళకి మంచిగా కలిసి వస్తుందండి ఇప్పుడు మనం ఎంత కష్టపడ్డా కూడా శుక్ర అనుగ్రహం లేదు అనుకున్నప్పుడు ఏంటంటే అది దూరం అయిపోతూ ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులతో బాధపడటానికి కారణం శుక్రుడు మనకు ఆపోజిట్లో ఉండటం శుక్రుడు మనకు అనుకూలంగా లేకపోవడమే కారణం అన్నమాట కాబట్టి ఈ శుక్ర శుక్రభగవాను మనం అనుగ్రహం చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహం అనేది పరిపూర్ణంగా మనకు ఉంటుంది కాబట్టి దానివల్ల ఏంటంటే మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మనం ఏదైతే అప్పులు బాధ ఇబ్బంది పడుతున్నామో చేతిలో డబ్బులు లేక కష్టపడుతున్నామో అవన్నీ కూడా మనకు ఆ కష్టాలన్నీ తీరిపోతాయి అన్నమాట మనకు ఈరోజు ఫ్రైడే శుక్రవారం రోజు ఎనిమిది నుంచి తొమ్మిది లోపల మనకు శుక్రహోర సమయం ఉంది ఈ శుక్రహోరలో నిజంగా ఏ పని చూసినా అంత బాగా కలిసి వస్తుందండి ఏదైనా సరే మనం ఒక వస్తువు కొన్నామనుకోండి ఆ రోజు ఒక బంగారమే కొన్నాము ఒక గ్రామం మనం అడి తర్వాత ఇంక మీద ఎక్కువగా కొనేదానికి అవకాశం అనేది మనకు వస్తుంది అలాంటి అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది అంటే మనకు డబ్బులు వస్తే కానీ కదా కొనగలం అలాంటిది ఏదైనా సరే ఆ శుక్రహోర సమయంలో మనం ఒక పరిహారం చేసిన ఒక పూజ చేసిన దాని ఫలితం అనేది మనకు పరిపూర్ణంగా ఉంటుంది ఆ సమయం వచ్చి ఈరోజు శుక్రవారం రోజు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపల మన శుక్రహోర సమయం కాబట్టి ఈ సమయంలో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయండి మీకు తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది ఆ సమయంలో ఏం చేస్తారంటే మనం మామూలుగానే శుక్రవారం అంటే ఆరు గంటలకి చక్కగా అమ్మవారికి దీపం పెట్టుకుంటాం కామక్షేమ దీపం దీవ పూజ గదిలో వెలిగించుకొని మనం ఏదో అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాము వారాహి అమ్మ కానివ్వండి లక్ష్మీదేవి కానివ్వండి మనం చక్కగా పూజ చేసుకుంటాం అలాగే మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే మన యాజ్ యూజువల్గా మీరు ఆరు గంటలకు దీపం పెట్టేసుకుంటాం కదా ఈ శుక్రహోర టైంలో అంటే ఎనిమిది నుంచి తొమ్మిది లోపల ఎనిమిది గంటలకు స్టార్ట్ చేయండి అన్నీ సిద్ధం చేసి పెట్టుకొని ఒక ఆరు ప్రమిదలు అనేది తీసుకోవాలి ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి యూజ్ చేసినవైనా పర్వాలైతే నన్ను బాగా వాష్ చేసి పసుపు కుంకుమ అనేది పెట్టుకొని ఒక ఆరు తమలపాకులు అనేది కావాలండి ఆ తమలపాకుల మీద ఒక ఒక ప్లేట్లో వచ్చి లైన్గా ఒక ఆరు తమలపాకులు అనేది పెట్టుకొని దానిపైన చిటికెడు చిటికటి బియ్యం ఆరిటి మీద వేయండి అలాగే ఒక్కొక్క తమలపాకు మీద ఒక్కొక్క దీపం పెట్టి నూనె కానీ నెయ్యి కానీ వేసి వేసి వెలిగించండి అంటే ఆరు దీపాలు అనేది పెట్టాలి మనం ఈరోజు ఆరు దీపాలు అనేది పెట్టి ఓం శుక్రాయన మహా అనే ఒక మంత్రాన్ని వచ్చి మనం ఒక పదకొండు సార్లు అయినా ఇరవై నాలుగు సార్లు అయినా జపించుకోవాలన్నమాట ఓం శుక్రాయన మహ అని జపించినప్పుడు మనకు శుక్రభగవాన్ అనే అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది శుక్రుడు మనకు వ్యతిరేకంగా ఉన్న మనకు అనుకూల స్థితిని కల్పించేదానికి ఆ శుక్రభగవాన్ని మనం వేడుకున్నట్టు అనమాట దీనివల్ల ఏంటంటే లక్ష్మి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా కూడా మనకు ఉంటుంది ఇక ఈ యొక్క మంత్రం చెప్పుకొని మనం దీపం వెలిగించాక మనం మనకై మనం అనేది కొండెక్కించొద్దండి ఆ దీపాలు ఎప్పటి వరకు వెలుగుతాయో అప్పటి వరకు వెలిగి కొండెక్క తానుగానే కొండెక్కనివ్వండి మీరుగా వచ్చి కొండెక్కనివ్వద్దు ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి తర్వాత ఇప్పుడు ఒక నెంబర్ అనేది చెప్తాను ఆ సమయంలో వెలిగించిన తర్వాత కూర్చొని ఒక యాభై ఒక్కసార్లు ఇప్పుడు చెప్పబోయే ఒక నెంబర్ని రాయండి యాభై ఒక్క సార్లు కౌంట్ అనేది యాభై ఒక టెన్త్ కంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సిక్స్ అనేది శుక్రస్థానం ఈ శుక్రహోరాలో శుక్రవారం రోజు మనం సిక్స్ సిక్స్ అనే ఒక ఇది వచ్చినలాగా యాభై సార్లు అనేది రాసినప్పుడు మనం కోరుకున్న కోరిక ఏదైనా సరే ఫలించేందుకు అతీతమైన శక్తి అనేది ఉంటుందన్నమాట మనకు అనుకూలమైన స్థితిని కల్పించేందుకు ఈ ప్రపంచ శక్తి అలాగే మనకి ఇష్టదైవం కులదైవం మన వారాహి అమ్మ బాబా గారు అందరూ కలిసి మనకు నెరవేరుస్తారు తప్పకుండా మీ కుల మీ ఇష్టదైవాలను తలుచుకొని మాకు ఎప్పుడు తీరిపోవాలి మాకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి మాకు వచ్చి మంచి వ్యాపార అభివృద్ధి జరగాలి మేము కోరుకున్న సిద్ధి సంపదలు అనేవి కావాలి మాకు ఏదైతే మీరు కోరుకుంటారో ఏ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయో అవన్నీ కోరుకొని అంటే మీ ఇబ్బందులు అనేవి కోరుకొని ఇలా చేయండి తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుంది ఇక రాయవలసిన ఆ నంబర్ ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి ఆ నంబర్ ఏంటి అంటే వన్ నైన్ నైన్ సిక్స్ టూ డబల్ వన్ ఫోర్ సెవెన్ One nine nine six two. వన్ వన్ ఫోర్ సెవెన్ ఈ నెంబర్ని ఒక యాభై సార్లు అనేది రాయండి రాసినంతసేపు మాకు మంచి జరగాలి మా ఇబ్బందులు తొలగిపోవాలి మా కష్టాలు తీరిపోవాలి మాకు మెయిన్ ఈ అప్పుల బాధ నుంచి బయటపడాలని మీ ప్రార్థన ఏదైతే ఉంటుందో అది తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నెంబర్ అనేది రాయండి ఈ నెంబర్ అనేది ఒక ఆరు రోజులు రాయండి స్టార్ట్ చేసేది శుక్రహోరలో స్టార్ట్ చేయండి తర్వాత ఒక ఆరు రోజులకి కంటిన్యూగా ఈ నెంబర్ అనేది మీకు వీలు వీలైన టైంలో అనేది రాసుకోండి అలా రాసుకొని చూడండి అతి త్వరలో ఆరు రోజుల్లోనే మీ కోరికనే తప్పకుండా తీరిపోతుంది అప్పుల బాధ మీరు ఏదైతే అప్పులు అనేది కట్టాలనుకుంటున్నారో వాటికి ఏదో ఒక దారి దొరకటం మీకు అభివృద్ధి అంటే వ్యాపార అభివృద్ధి కానివ్వండి ధన ఆదాయ ఇంక్రిమెంట్ లేదంటే జాబ్ చేసేవాళ్ళంటే మంచిగా ఇంక్రిమెంట్ రావటం ఇవన్నీ కూడా తప్పకుండా అమ్మవారు మనకు శుక్ర భగవాన్ అనుగ్రహం వల్ల కలుగుతుంది అనమాట ఏదైనా సరే నమ్మకంతో చేయండి తప్పకుండా ఆ నమ్మకాన్ని భగవంతుడు మనకు నెరవేర్చిస్తారు అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన జనా సుఖిన జై సాయి రామ్ జై వారాహి మాత